విద్యా బోధన చేసే ఒక ఉపాధ్యాయుల లోపల కనిపించే లక్షణాలు ఏమేమి ఉండాలి అనే దాని గురించి మీరు ఈ రోజు తెలుసుకుంటారు. సౌండ్ హెల్త్ హి షుడ్ బి హెల్తీ అండ్ సౌండ్. ఎజిలిటీ అండ్ ఎంథూజియాజం, హి హ్యాస్ ఎజిలిటీ దెన్ ఎంథూజియాజం, ఉత్సాహం కూడా ఉండాలి ఆ టీచర్. దెన్ డీసెంట్ డ్రెస్, దట్ డ్రెస్ షుడ్ బి డీసెంట్. Then justice and impartiality. ఆ యొక్క ఉపాధ్యాయులు ఆ టీచింగ్ కు న్యాయం చేయాలి. Then self confidence. అతనికి ఆ సబ్జెక్ట్ పైన చెప్తాను అనే అవగాహన ఉండి ఉండాలి. Then ఇక్కడ patience and devotion. ఉపాధ్యాయులకు ఎప్పుడూ ఓపిక అనేది ఉండాలి. ఆ తర్వాత డివోషన్, చెప్పేదాని లోపల లీనమై ఉండాలి అని చెప్పండి. ఆ తర్వాత ఎంథూజియాజం అండ్ ఆప్టిమిజం, అంటే అతనికి ఏం ఉండాలంటే ఎప్పుడు కానీ ఉత్సాహం ఉండాలి, ఆ పరిజ్ఞానం అనేది ఉండాలి అని. ఎజిలిటీ టు టేక్ ద ఫస్ట్ స్టెప్ అండ్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎప్పుడు ఏ అంశం అయితే చెప్తారో ఆ అంశం పైన పూర్తి పట్టు గ్రిప్ అనేది ఉండాలి. దెన్ గుడ్ కండక్ట్, మంచి గుణం కలిగి ఉండాలి. దెన్ గుడ్ మోరల్ క్యారెక్టర్, ఇవన్నీ ఒక గుడ్ అండ్ మోరల్ క్యారెక్టర్ నీతిగా ఉండాలి. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు కావాలి అన్నప్పుడు అతని లోపల ఉండాల్సిన లక్షణాలు ఈ విధంగా ఉన్నప్పుడు అతను ఎక్సలెంట్ టీచర్ అవుతాడు అని చెప్పచ్చు.